वही पे नम्मिका उंचाली प्रियो, हम परमेश्वर की ओर ही भरोसा रखना है। दानिकी मन शरीरमु सहकरिंचाली उसके लिए हमारा शरीर साथ देना होगा। मनमु ओका सुरुग्गा कूडा उंडाली। हम फुर्तीले से भी रहना है, मनमु सोमरुलुगा उंडकूडदु। आलसी बनके नहीं रहना है। సోమరులుగా ఉంటే మనం దేవుని పని చేయలేం। ఆల్సీ హోనే సే హమ్ పరమేశ్వర్ కా కామ్ నహీ కర్ పాయేంగే। అపనమ్మకస్తులు కూడా దేవుని యొక్క కార్యం వైపు ధ్యానం ఉంచలేరు। జో భరోసా నహీ కర్ పాతే అవిశ్వాసి వో భీ ప్రభు కా ఓర్ ధ్యాన్ నహీ లగా పాయేంగే। ప్రియారా, ప్రియమో, ఒక విషయం జాత గమనిద్దాం। ఈ బాత్ కో ధ్యాన్ సే సునేంగే। ఎవరకన్నా మీరు ఏదన్నా ఒక అప్పిచ్చారో ఏదో అన్న వస్తు మీరు ఇచ్చి ఉంటే, अगर आपने किसी को अपना चीज दिया या कुछ पैसा दे दिया कर्जा में, मल्ली मीरु अडुगुतारा अडगरा, फिर से आप उसे मांगेंगे कि नहीं? डबुल इच्चे अप्पुगा डबुल इव्वंडी, मैं कर्जा में आपको पैसा दिया था, वो पैसा लौटा दो। मरि नीकु अवसरं कोसम ओक वस्तु इच्चानु, मरला वस्तु ना की अनि अडुगुतां। मैं आपकी जरूरत के लिए मैं अपने चीज दिया था, वो वस्तु भी मुझे दे दो करके हम जरूर ले लेंगे उनसे। अडुगुतां, मांगेंगे भी। इदे विधंगा इसी प्रकार आत्मीयंगा चूस्ते, आत्मिक तौर पर देखे तो, మరి దేవుడు సృష్టించిన సృష్టి కాబట్టి మనము హంస పరమేశ్వరికే సృజాయ గయా సృష్టి హే, ఆయన యొక్క మరి బిడ్డలము కాబట్టి, ఇంకే సంతాన హే హమ్ ఇస్లియే, ఆయన ఎంతో ఇష్టంగా మనల్ని సృష్టించుకున్నాడు, ఉన్నది బడి మన్సే హమ్కో బనాయా హే, కాబట్టి మనమే అధికారం ఆయనకు ఉంటుంది, ఇస్లియే హమారి ఉపర్ ఉన్కో అధికార హే, మనల్ని అడిగే హక్కు కూడా ఆయనకు ఉంటుంది, హమ్సే పూచ్నే కా హక్ భీ హే ఉన్కే పాస్, మన ద్వారా ఆయనకి మహిమ కలగాలని, క్యూంకి హమారి ద్వారా పరమేశ్వర్ కి మహిమ హోనా హే కర్కే వో హమేషా దేఖతా రహతా హే, కాబట్టి ఇస్లియే నువ్వు నేను ఆప్ ఆర్ హమ్ దేవునికి పనికొచ్చే సాధనంగా ఉండాలి, పరమేశ్వర్ కి హాత్ మే ఇస్తమాల్ మే ఆనే వాలా ఏక సాధన కే తౌర్ పర్ రహనా హే, దేవునికి పనికొచ్చే సాధనం, పరమేశ్వర్ కా కామ్ ఆనే వాలా ఏక సాధన బన్నా హే, మన ఇంట్లో ఏదైనా వస్తువు ఉంది అనుకో, హమారి ఘర్ మే కోయి వస్తువు హే, అది పరికి రావట్లేదు, ఓ కామ్ మే నహీ ఆ రహే, మనం ఏం చేస్తాం, హమ్ క్యా కరేంగే, ఆ వస్తువును పడేస్తాం, ఉస్ వస్తువు కో ఫేక్ దేంగే, పడేస్తాం, ఫేక్ దేంగే, ఎందుకని, క్యూ, ఇది పనికి రాదు, క్యూ, ఏ కామ్ మే నహీ ఆ రహే కహీ, ఒకప్పుడు పనికొండు 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 పనికొచ్చి ఉండొచ్చు, ఏక్ సమయ వో కామ్ మే ఆయా హోగా, ఒకసారి ఒక వస్తువు మనం వాడుకుండొచ్చు, కై బార్ ఉస్కో ఇస్తమాల్ భీ కీ హోంగే, కానీ ఇప్పుడు పని రాట్లా, మగర్ ఇన్ దినో మే వో కామ్ నహీ ఆ రహే, అందుకని మనం ఏం చేస్తాం, ఇస్లే హమ్ ఉస్కో క్యా కరేంగే, ఆ వస్తువును పడేస్తాం, ఉస్ వస్తువు కో ఫేక్ దేంగే, ఎందుకంటే ఇది అనవసరంగా ఉంది కదా, క్యూ, ఏ బేకార్ పడా హే కర్కే, అదే విధంగా ఇసి ప్రకార్ దేవుడు కూడా, పరమేశ్వర్ భీ, మనం దేవునికి ఉపయోగపడకపోతే, హమ్ పరమేశ్వర్ కా కామ్ నహీ ఆయేంగే తో, దేవుడు కూడా అనుకుంటాడు, పరమేశ్వర్ భీ సోచేగా, అరే ఎందుకు సృష్టించానే అని, నేను ఇన్కో క్యూ బనాయా హే, ఎందుకు సృష్టించే, క్యూ బనాయా హూ మే ఇన్కో అనుకుంటాడు, ఇసీ ప్రకార్ సోచేగా, ఎందుకంటే దేవుని మన పనికి రావట్లేదు, క్యూంకి హమ్ పరమేశ్వర్ కా కామ్ మే నహీ ఆ రహే, కాబట్టి ప్రియులారా, ఇస్లే ప్రియో, ఈ రోజు మనం జాగృతగా ఉంటే, అగర్ హమ్ ధ్యాన్ సే సునే ఆజ్, మోషే గారిని మరి ఐగుప్తు దేశం పంపించుతున్నప్పుడు, మోసకు మిస్టర్ దేశ్ మే భేజ్ రహా థా, ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారని, మిస్టర్ మే జో ఇజ్రాయెల్ థే వో దాసత్వ మే థే, వాళ్ళని పాలు తేలు ప్రవచ దేశానికి తీసుకెళ్లాలని, ఉన్కో దూత్ ఔర్ షహర్ బేనా వేలా దేశ్ మే లే జానే కే లియే, అయితే మోషాని దేవుడు పొదలో నుండి పిలిచి మాట్లాడాడు, తో ఉస్ సమయ పరమేశ్వర్ నే మోసా కో ఝాడీ మే హుకర్ పుకారా ఔర్ బాత్ కియా హై, అయితే తో ఫిర్ ఆ సమయంలో మోషా ఏమన్నాడంటే, నేను వెళ్ళలేను, వాళ్ళతో నేను మాట్లాడలేను అన్నాడు, ఉస్ సమయ మోసా నే కహా తా కి మే నహీ జా పాఉంగా నా ఉన్సే బాత్ కర్ సకుంగా, ఏమన్నాడంటే, క్యా కహా కి, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని నాలుక మాంద్యం గలవాడిని దేవునితో చెప్పాడు, తో పరమేశ్వర్ సే కేతా హై మే ఢంగ్ సే బోల్ నహీ పాతా హూం కర్కే బతాయా, అప్పుడు దేవుడు మోషాతో ఏమన్నాడంటే, తబ మోసా సే పరమేశ్వర్ నే క్యా కహా, నిర్గమాకాండము నిర్గమన్ కి పుస్తక్ 4వ అధ్యాయం 4వ అధ్యాయం 11 12 వచనం చదివితే, 11 అవర్ 12వ వచనమే పడేగా తో, నిర్గమన్ చాప్టర్ 4 11 12 ప్రేమంటున్నాడు, జాగ్రత్తగా గమనిద్దాం, క్యా కేతా యహా పే, యెహోవా మానవునకు నోరుచ్చిన వాడును, ఆ నోరు నోరుచ్చిన వాడు ఎవడు, మగవారనే గాని చెవిటి వారనే గాని దృష్టి గల వారనే గాని గుడ్డి వారనే గాని పుట్టించిన వాడు ఎవడు, యెహోవా అని నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకోవలసింది నీకు బోధిస్తానని అతనితో చెప్పాను, 11వ 12వ వచనం 4వ అధ్యాయ నిర్గమన్, యెహోవానే ఉన్సే కహా మనిషి కా ముహ్ కిస్నే బనాయా హై, ఔర్ మనిషి కో గుంగా యా బెహరా యా దేఖనే వాలా యా అంధా, ముజే యెహోవా కో ఛోడ్ కౌన్ బనాతా హై, హా అబ్ జా మే తేరే ముఖ్ మే ముఖ్ కే సంగ్ హోకర్ జో తుజే కెహనా హోగా వే తుజే సిఖలాతా జాఊంగా, అర్థమవుతుందా, సమజ్ మే ఆ రహే,
ఏమంటున్నాడు? క్యా కహతా హై? మానవునికు నోరుచ్చింది ఎవడో? ఇన్సాన్ కో మనుష్యం కో మూహ్ కిస్నే బనాయా హై? ఎవరుచ్చుతారు చెప్పండి. కిస్నే మూహ్ బనాయా హై? దేవుడే. పరమేశ్వర్ నే హి? దేవుడే మనకు నోరుచ్చే. పరమేశ్వర్ నే హి హమ్కో మూహ్ దియా హై? మనకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు. హమ్కో బాత్ కర్నే కా శక్తి దియా హై? మాట్లాడగల శక్తిని ఇచ్చాడు. బాత్ కర్నే కి జితనే సామర్థ్య దియా హై? అయితే తో ఫిర్ మరలా ఏమంటున్నాడంటే, ఫిర్ క్యా కహతా హై? నేను నీ నోటికి తోడై ఉంటాను అన్నాడు. మేము తుమారే ముఖే సంగ్ హోకర్ జాఊంగా. నీ నోటికి నేను తోడై ఉంటాను. తుమారి ముఖే సంగ్ హోకర్ రహుంగా. నీవు ఏమి పలుకవలసింది నీకు బోధించదని చెప్పాను. తుజే క్యా కహనా హోగా మే తుజే సిఖలాతా జాఊంగా కర్కే. ఎవరు అంటున్నాడు? కిసే కహతా హై? మోషేతో అంటున్నాడు. మోసా సే కహతా హై? మోషాను దేవుడే సృష్టించాడు. మోసా కో పరమేశ్వర్ నే హి బనాయా హై? దేవుడే పుట్టించాడు. పరమేశ్వర్ నే హి బనాయా హై? దేవుడే కాపాడాడు. పరమేశ్వర్ నే హి బచాయా హై? దేవుడే కాపాడాడు. పరమేశ్వర్ నే హి బచాయా? ఎందుకు? క్యూం? నాకు పనికొస్తాడు. మేరా కామ్ ఆయేగా బోల్. మరి నిన్ను నన్ను? ఫిర్ ఆప్కో ఔర్ ముజే? నిన్ను నన్ను కూడా దేవుడే కాపాడాడు. ఆప్కో ఔర్ ముజే భీ పరమేశ్వర్ నే హి బచాయా హై? ఉంటే దగ్గర నుంచి. జబ్ సే పైదా హువే హై? చిన్నతనం నుంచి. బచ్పన్ సే లేకర్. తల్లి గర్భంలో నుంచి. మాక్ కి పేట్ సే లేకర్. నవ మాసాలు తల్లి. నవ మైనా మానే హమ్కో ఉఠాయా. తల వెంట్రుకల నుంచి కాళ్ళ గోడ వరకు ఆయనే సృష్టించాడు. ఓ సర్కి బాలో సే లేకర్ పేర్ కా నకున్ తక్ పరమేశ్వర్ యెహోవా నే హి బనాయా హై? ఇంతవరకు మనల్ని పుట్టించి వాడు పోషించాడు, పెద్ద చేశాడు, మనకు అన్ని విషయాలలో కూడా ఆయన మనల్ని కాపాడాడు. అభి తక్ హమ్కు పేదా కియా హై ఔర్ హమారే పాలన్ పోషణ కియా హై, హమే బడా కియా హై, అభి తక్ దేఖ్ రేఖ్ సబ్ కుచ్ ఉన్హోనే హి కియా హై. ఆయన కా అధికారం ఉంటుంది మన మీద, ఇస్లియే ఉన్కో హమారే పర్ అధికార్ హోగా. మీరు అనుకోబాకండి. ఆప్ ఏనా సోచనా? నా ఇష్టం. మేరా మర్జీ హై. నేను వచ్చినోట్ చేస్తా. మేరా మన్ కేసా కరేగా వైసా కరుంగా. నా ఇష్టం వచ్చిన నడుస్తా. మేరా మన్ కే అనుసార్ చేలుంగా. నేను ఇష్టం వచ్చిన మాట్లాడతా. అప్ని మర్జీ కే అనుసార్ హి బాత్ కరుంగా. అనుకోబాకండి. ఎస్తరమా సోచనా? మన పైన ఆయన ఒక అధికారిగా ఉన్నారు. హమారే ఉపర్ వో అధికార్ రఖనే వాలా హై. అన్ని విషయాల్లో మనల్ని అడుగుతాడు. హర్ ఏక్ విషయ మే లేఖా లేగా. ప్రతి విషయంలో మనల్ని అడుగుతాడు. ఏక విషయమే బాం పూచే కడుగుతాడు. హిసాబ్ లేగా జరుగు. లేఖన భాగాలు రాయబడి ఉంది. వచనమే లిఖా హువా హై. కాబట్టి ఇస్లియే ఏమిటి మన కర్తవ్యం? క్యా హమారే కర్తవ్యం హై? ఏమిటి మన కర్తవ్యం? కౌన్ సా హమారే కర్తవ్యం? జాగ్రత్త గమనించండి. ఇస్లియే ధ్యాన్ సే సమజనా. తిమోతి అంటాడు. తిమోతి కే ఈ పత్రిక కహతా హై. ఆ రెండవ తిమోతి, దూసర తిమోతిస్ కి పత్రి. రెండవ తిమోతి, దూసర తిమోతి పత్రి నాలుగో అధ్యాయం తీయండి. చౌథా అధ్యాయ కో దేఖియే. రెండవ తిమోతి, దూసర తిమోతిస్ కి పత్రి నాలుగో అధ్యాయము చౌథీ అధ్యాయ ఒకటి రెండు వచనాలు చదువుదాం. ఏక ఓర్ దూసర వచన కో పడేంగే. దూసర తిమోతి చాప్టర్ 4:1-2 పడేంగే. చూడండి, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసును ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించుచు బుద్ధి చెప్పు చెప్పుము, బుద్ధి చెప్పు గద్దించుము బుద్ధి చెప్పు. పరమేశ్వర్ ఆరు మసీ ఈశుకు గవా కరికి జో జీవితో అవరు మరే హువంక న్యాయ కరేగా ఆర్ ఉస్కే ప్రకట్ హోనే అవరు రాజ్యకి సుధి దిలాకర్ మే తుజే ఆదేశ్ దేతా హూ కి తూ వచన కా ప్రచార్ కర్ సమయ ఔర్ అసమయ తయార్ రహ సబ్ ప్రకార్ కి సహనశీలత ఔర్ శిక్షా కే సాత్ ఉలాహన దే ఔర్ డాంట్ ఔర్ సమ్జా. అర్థమవుతుందా? సమజ్ మే ఆ రే? ఏమంటున్నాడు? క్యా కహతా హై? ఏమంటున్నాడంటే, క్యా కహతా హై కి ఇక్కడ సమయమందును అసమయమందును, సమయ ఔర్ అసమయ పర్ భీ మనం కొన్నిసార్లు అనుకుంటాం, కై బార్ సోచతే హై ఇది సమయం కాదు, ఈ సమయ నహీ హై, ఇది సరైన సమయం కాదు, ఈ ఢంగ కా సమయ నహీ హై, పరిస్థితులు అనుకూలంగా లేవు, హాలత్ అభి హమారే సహమ సాత్ నహీ హై, కిమారకు ఉండుకుందాం, ఇస్లాం చుప్ రహేంగే, ప్రార్థిస్తాం, కేవలం ప్రార్థన కరేంగే. ప్రభువా, ప్రభు గొప్పవాడివి, ఆప్ మహాన్ పరమేశ్వర, శక్తిమంతుడివి, ఆప్ శక్తిశాలి హో, నా సంగతి నీకు తెలుసు, మేరీ హాలత్ ఆప్కు పతా హై, నువ్వు అన్ని ఎరిగిన దేవుడివి, ఆప్ సబ్ కుచ్ జాన్నే వాలా పరమేశ్వర హై, పరిస్థితులు బాగా లేదు, అభి మేరీ హాలత్ ఠీక్ నహీ హై అని ఇస్ ప్రకార్ అపనమ్మకమైన ప్రార్థన అది. తో బినా భరోసా కా ప్రార్థన కర్తే హమ్, అది అనుకుంటాం మనం ప్రార్థిస్తున్నాం అని, హమ్ సోసే హమ్ ఢంగ కా ప్రార్థన కర్ రహే, అది ప్రార్థన కాదు, వో ఢంగ కా ప్రార్థన నహీ హై, అది ఏందంటే వో క్యా హై కి మన అసహన మన అసహనము మన స్వామర్థనాన్ని దేవుడు చెప్తాం, హమారీ ఆలస్యపన్ కు హమారీ జో ప్రభు కి సాత్ నా దేని కా విచార్ కు ప్రభు కే సమ్ రఖనా హై, సమయమందును అసమయమందును, యా కహతా హై సమయ ఔర్ అసమయ మే భీ, పరిస్థితులు చూడకూడదు, హాలతం కు నహీ దేఖనా హై, చూసారా? యా దేఖో ఇక్కడ ఏమంటున్నాడు? ఓ క్యా కహతా హై? తీర్పు తీర్చు యేసు క్రీస్తు ఎదుటను అంటున్నాడు. అవరు న్యాయ కర్నే వాళ్ళ మసీ ఈశ్వర్ కి సామ్నే, పుట్టించిన వాడు నిన్ను అడుగుతాడు, జో జిస్నే హమే పేదా కరాయా హై వో జరూర్ హమ్కో నీ జీవితాన్ని ఎలా గడిపే అడుగుతాడు, ఆప్ అపనే జిందగీ కో కైసా చలాయా కర్కే పూచే, ప్రభులో ఎలా ఉన్నావు అడుగుతాడు, ప్రభు మే కైసా రహా ఆప్ కర్కే భీ క్వశ్చన్ కరేగా. దీనికి నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను, ఇస్కే లే సోటా సా సాదృశ్య బతాఉంగా. ఒక పట్టణములో
ఒక పాస్టర్ గారు ఉన్నారు एक शहर में एक पास्टर जी है कुमार एवर कुमार इसका एक जवान पुत्र था आदिवार आराधन अक कुमार पास्टर गारू आ ग्रामा के वालू पत्रिकल पंचुतार इतवार की आराधना खत्म होने के बाद वो पास्टर जी और उनका बेटा उस गांव में जाकर आसपास के वो ट्रैक्स बांटा करते पत्र, थे पत्रिकल पंचुतार ट्रैक्स बांटते थे అయితే తో ఫిర్ ఒక రోజు ఆదివారం ఆరాధన అయిపోయింది ఎక్ దిన్ ఇత్వార్ కా ఆరాధన ఖతమ్ హో గయి అయితే వర్షం బాగా కొడుతుంది బడి తేజ్ బారిష్ ఆ రనే గా బాగా వర్షం కొడుతుంది బడి తేజ్ బారిష్ ఆనే లేగి కుమారుడు అన్నాడంట పుత్రనే కహా నానా నేను రెడీ పితాజీ మే తయార్ హూ ఎక్కడికి అన్నాడంట పాపా నే బోలా కహా తండ్రి అన్నాడు ఎక్కడికి అని పితాజీ నే కహా కహా మనం ప్రతి ఆదివారం వెళ్తాం కదా ట్రాక్స్ పంచడానికి అన్నాడు హమ్ తో హరిద్వార్ కో జాతే నా ప్రార్థనకి బాద ట్రాక్స్ బాంటనే కే లియే ఆ కుమారుడా वर्ष पड़ती मेरे बेटे बाहर देखो कितने तेज बारिश हो रही है रोज वे आज का दिन नहीं रोज माने आज का दिन नहीं जाएंगे कुमार पुत्र ने बोला ना ना नू माने आप पिताजी आप रह लीजिए माने मैं नहीं रहूंगा नहीं नलता मैं जाऊंगा जरूर नहीं नली ट्रैक्स पहुंचता मैं जाके जरूर ट्रैक्स बांटूंगा नू रा पोयना सरे अगर आप ना भी आओ तो भी मैं जाऊंगा అంటే యానికి తండ్రి సోమరితనం యానికి పితాజో యహాన్ పే ఆల్సిపన్ వాలా హై దేవుని యొక్క పనులకు సోమరితనంగా ఉండకూడదు పరమేశ్వరికి కామం కో లేకర్ ఆల్సి నహీ బన్నా చాహియే మన పనులు అయితే చక్కగా చేసుకుంటాం హమ్ తో అప్నా కామ్ తో అచ్చి తరహ కర్ లేతే హై వాక్యం పే ధ్యాన్ ఉంచుము వచన్ కి ఓర్ ధ్యాన్ నహీ లగాతే హై మన పనులు మనం చక్కగా చేసుకుంటూ ఉంటాం హమారా కామ్ కో తో అచ్చి తరహ నిభాతే అప్పుడు శక్తి వచ్చుద్ది ఉస్కే లియే తో హమే శక్తి మిల్తీ హై బాగా శక్తి వచ్చుద్ది ఉస్కే లియే హమే అచ్చి సామర్థ్య మిల్తీ హై దేవుని పనులు అంటే అగర్ పరమేశ్వర కా కామ్ కో లేకర్ సైతాన్ మనలో సోమరి కమించుకో తురంత శైతాన్ जो है आलसी पर लेके आता परिस्थितियों में చూపిస్తాడు హాలతం కో లేకి ఆయగా అయితే తండ్రి ఎప్పుడైతే నేను రాను కుమారుడా నువ్వు వెళ్ళు బాగా వర్షంగా ఉందన్నాడు ఈ పితాజీ నే కహా ఏ బేటా మే నహీ ఆ సకుంగా తుయ్ జా బహుత్ బారిష్ హో రహీ హై కర్కే బోలా కుమారుడు పుత్రుని ట్రాక్స్ తీసుకుని వెళ్ళాడు ట్రాక్స్ లేకి గయా బాగా వర్షం కొడుతుంది బడి తేజ్ బారిష్ హో రహీ థీ బాగా ఫుల్ వర్షం బడి జబర్దస్త్ బారిష్ హోనే లగా ఆ వర్షంలోనే ఉస్ బారిష్ మే హీ తండ్రి అన్నాడు గొడిగేసుకుని వెళ్ళు అన్నాడు పితాజీ నే కహా ఛాతా లేకే జావ్ గొడిగేసుకుని వెళ్ళు నువ్వు ఛాతా లేకే జావ్ బోలా గొడిగేసుకున్నాడు ఛాతా లియా ఆ పట్టణంలో తిరిగి ఉస్ సమయ్ గావ్ మే జా ఆ వర్షంలోనే ఉసే బారిష్ మే హీ నడుస్తూనే సరే భీగ్తే వే భీ ట్రాక్స్ పంచుతున్నాడు ట్రాక్స్ పోబాట్ రహా ట్రాక్స్ పంచుతున్నాడు ట్రాక్స్ బాట్ ఇంటింటికి వెళ్తున్నాడు గర్ గర్ జారాచా డోర్ కొడుతున్నాడు దర్వాజా కటకటారా కాలింగ్ బెల్ కొడుతున్నాడు ఆ బెల్ బజారాతా ఉన్కా ట్రాక్ చేస్తున్నాడు ట్రాక్స్ దేరాతా వస్తున్నాడు ఆరాచా శివరికి అంతమే ఒకే ఒక ట్రాక్స్ ఉంది ఏకి ఏక పత్రి యానికి ట్రాక్స్ బచ్ గయా తన చేతిలో ఒకే ఒక ట్రాక్స్ ఉస్కే హాత్ మే ఏకి ఏక రహ్ గయా కాగజ్ అయితే ఒక ఇంటి ఇంటిపైన అతను దృష్టి పడింది ఏకి గర్ కే ఉపర్ ఉస్కా నజర్ ఆ గయా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఉస్ గర్ మే పగా ఫాస్ గయా గర్ కే పాస్ కాలింగ్ బెల్ కొట్టు ఉన్కా కాలింగ్ బెల్ బజాయా ఎవరు అత్తలేదు కోయి నే ఉఠాయా గసేపు ఉన్నాడు నై ఖోలా కోయి దర్వాజా मल्ली कालिंग बिटकुट फिर थोड़ी देर के बाद फिर बजाने लगा यावरु तरवला कोई नहीं खोला जैसे नुंचुनाडु थोड़ी देर और खड़ा हुआ दरवाजा गुट्टेड फिर दरवाजा को खटखटाने लगा मल्ली दरवाजा गुट्टेड दरवाजा को खटखटाने लगा यावरु तरवलेदु कोई नहीं खोल रहे एक तलुपुनि बागा नेट्टेड दरवाजा को धक्का देने लगा ये प्रयोजन लेकपोयि उसे भी कोई फायदा नहीं हुआ गेम चेयलेक कुछ भी नहीं कर सका मल्ली ఒక్కసారి బెల్ బెల్ కొట్టాం फिर एक बार और बेल बजाऊंगा करके मल्ली బెల్ కొట్టాడు फिर बेल बजाया ఎవరు ఓపెన్ ఓపెన్ చేయలేదు कोई भी दरवाजा नहीं खोला मल्ली నాలుగు అడుగులు వెనక్కి చేసాడు तो चुपचाप वो पीछे आने लगा वापस आने लगा चार कदम आया కొద్ది రెండు నాలుగు అడుగులు ముందు ముందు చేసాడు फिर आगे आया అనుకున్నాడు फिर सोचा ఈసారి ప్రయత్నం एक बार और मैं कोशिश करूंगा इस सारे प्रयत्न एक बार और कोशिश करूंगा मल्ली फिर से बेल गुट्टे फिर बेल बजाया यावर तरफ चलो कोई नहीं खोला दरवाजा आई थी दरवाजा ने बाग गुद्दड़ फिर दरवाजा को बड़ी जबरदस्त धक्का देने लगा अब पुरो का स्त्री हो चुकी तब एक स्त्री आई थी तरफ दिस दरवाजा खोली सुशी इंदु बाबू दरवाजा बर्तना वाली तो देख के कहने लगा क्यों बेटा आप दरवाजा क्यों बजा रहे इस प्रकार वो भी ये भी पूछे उसने आप कौन हो उस लड़का తన యొక్క చేతిలో పెట్టి తో ఉస్ లడకకి హాత్ మే జో ట్రాక్స్ తప్ర వు ఉస్ ఔరత్ కి హాత్ మే రఖ్ దియా ఆ సీత అన్నాడంట ఉస్ స్త్రీ సే కహా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు మసీ యేసు ఆప్సే ప్యార్ కర్తా హై యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఉస్నే కహా మసీ యేసు ఆప్సే ప్యార్ కర్తా హై ఇగో ఈ ట్రాక్ ది చదవని ఇస్ ట్రాక్స్ కో లే లో ఔర్ పడో బోలా వెళ్ళిపోయాడు ఫిర్ వచ్చా లగయా వెళ్ళిపోయాడు చలా గయా నెక్స్ట్ ఆదివారం దూసరా దిన్ ఇత్వార్ సాక్ష్యాలు జరుగుతుంది తో గవాయి హో రహీ థీ చర్చ్ మే ఒక స్త్రీ లేసింది ఏక్ స్త్రీ ఖడీ హుయి ఆ స్త్రీ స్టేజ్ మేరకు వచ్చి ఉస్ స్త్రీ స్టేజ్ పే స్టేజ్ పర్ ఆ గయి వచ్చి వాక్యం సాక్ష్యం చెప్తుంది వో గవాయి బతానే లేగి ఆ సాక్ష్యం ఏం చెప్తుందంటే గవాయి మే క్యా బతాతా హై నా భర్త చనిపోయి చాలా కాలం అవుతుంది మేరే పతి గుజర్ గయా బహుత్ సమయ్ హో గయా నేను మానసికంగా విదైపోయాను మే మానసిక తౌర్ పర్ టూట్ చుకా హూ నాకు ఆదరణ లేకపోయింది మేరే కోయ సంభాల్నే వాలా నహీ థా నేను ఎవరు ప్రేమించేవాళ్ళు ముజే కోయ ప్యార్ నహీ కర్ రహే అందుకని ఇస్లియే ఒక రోజు నేను ఉరేసుకోవాలనుకున్నాను తో ఏక్ దిన్ మేనే సోచా ఫాసీ లగాఊ అప్నా నేను పైన ఆ యొక్క ఆ గుంజకి
मैंने बाग ताड़ कट कुना तो ऊपर जो पंखा के ऊपर मैंने रस्सी लगाया तो ना एक मंसार ने लेप कुना तो मेरा काट को भी मैंने खड़ा कर दिया दान मैंने एक किया उसके ऊपर चढ़ भी गया हूँ एक किने नूह का बिगिच कुटना तो चढ़ के उसको अपनी गले में फंदा फंसा रही थी इतना बेल कुटना शब्द वहीं इतने में बेल बजने की आवाज सुनाई दिया मुझे बेल कुटने शब्द वहीं बेल बजने की डोर की सुनाई दिया मुझे आम ना के मिले सनी कोई दान ने पॉल है मैंने सोचा मुझे क्या करना मैं तो मरने पर हूँ कोई बात नहीं करके मैंने मल्ली बेल कुटे फिर से बेल बजाया गया तालुक नु बाग बुद्धे दरवाजा को भी जबरदस्ती धक्का देने लगा मैं तलपन को दरवाजे पे मार रहा था कोई मल्ली बेल गोटे फिर से बेल बजा रहे थे ना किंतु मैंने सनी पड़ जाना मेरा अनुकूल मैंने सोचा मुझे तो मरना है मुझे क्या करना इससे मैंने ध्यान नहीं दिया तलप को फिर गल मैं दरवाजा खोलने के लिए नहीं गई कुछ से इक नैन आ मुड़े तो बस गांठी बस बांध रही थी अंत में मल्ली कोंत जस्ट ఒక 15 నిమిషాల की फिर 10 मिनट के अंदर मल्ली बेल गोटे फिर से बेल बजने लगा मैंने सोचा कि मुझे देखने के लिए इस समय कौन आया होगा कल स्थान कौन मुझसे मिलने के लिए आए होंगे बार बार इतना दरवाजा बजा रहे मल्ली गुद्दड़ पाकर फिर दरवाजा को बजाया अब बैठ कुछ फिर मैं बाहर आई नीचे आई देखू कौन है ट्रैक्स उस लड़के के हाथ से मैंने एक ट्रैक्स लिया बिड्डना उस लड़का ने कहा यीशु प्रभु ने प्रेम बस यीशु आपसे प्यार करता है आपको अकेला छोड़ने वाला परमेश्वर नहीं है आपको ना छोड़ेगा ना त्यागेगा कष्ट नी दुख नी श्रम आदुकुंटाडु आपकी कष्ट में दुख में आपकी परेशानी में आपको संभालेगा निन्नु पुट्टिंचिनटुवंटि देवु आपको जो इसने पैदा कराया वो परमेश्वर नी कोसम येसु क्रीस्तुनि पंपिंचाडु आपके लिए मसीह यीशु को भेजा है क्रीस्तु निन्नु प्रेमिस्तुन्नाडु मसीह आपसे प्यार करता है ये चदुवु निकि इच्चाडु इसने इसको पढ़ो करके मुझे दिया नाकु इच्चाडु मुझे दिया गया नेनु वेल्लि ने जाकर चेयर लो कूर्चुनि एक चेयर में बैठी आ ट्रैक्स अंत चदुवुकुन्नाडु सारा ट्रैक्स को मैंने पढ़ लिया अप्पुडु नेनु मैंने सोची मैंने आत्महत्या चेसको मैं खुदकुशी नहीं करूंगी नेन सनिपोनु मैं नहीं मरूंगी नेन सनिपोनु मैं नहीं मरूंगी नेन क्रिस्त कोरो जीविस्ता मैं मसीह के लिए जीऊंगी नेन एवरु मीरु एरगदु मीरु आप तो मुझे जानते ही नहीं हो मीरु एवरु नन्नु एरगदु आप में से कोई मुझे नहीं जानते नेनु ఒక వారం క్రితం నేను యేసు ప్రభుని ఎరగం దానిని मैं एक हफ्ता से पहले तक तो मसीह यीशु को ना जानने वाली थी मगर मैं अभी यीशु मसीह को जान चुका हूँ एक अब मसीह बन गया हूँ मैं एक मसीह हो चुकी हूँ मैं अभी मसीह के लिए ही जीऊंगी इसलिए प्रियो मन नोर तिरछी अगर हम मुंह खोल के इतर चप्पू दूसरों को बताना होगा फोन द्वारा जो फोन के द्वारा बताओ स्ने आपके दोस्त है कोई अन्य जन वर्ल्ड अन्य जाति है कोई ऐसा मसीह को ना जानने वाले नोर प्रभु ने आपको मुंह क्यों दिया है మృతులకును తీర్పు తీర్చు యేసు క్రీస్తును అంటున్నాడు कहता है परमेश्वर मसीह यीशु की गवाह करके जो जीवित और मरे हुओं का न्याय करेगा समझ में आ रहा है तीर्प तीरुस्ताड़ वो न्याय करेगा रे फिर नड़ुगुताड़ कल आपसे पूछेगा एक नोर इच्चिंदि एंदुकु नेनु मैंने आपको मुंह किस लिए दिया एंदुकु नोर इच्चे नेनु क्यों दिया हूं मुंह एंदुकु नोर तेरे चपलेकपोतुन्नाव क्यों आप मुंह खोल के बता नहीं पा रहे पर वर चपलेव क्या आपके आसपास के लोगों को नहीं बता सकते बंधुलु चपलेव आप अपना रिश्तेदारी को नहीं बता सकते स्नेहितुलु चपलेव क्या रिश्तेदारी मित्रों को नहीं बता सकते चदुवुकुंटे कैसे बाइबल चदुवुकुंटाव पढ़ते पढ़ना हो तो थोड़ी देर बाइबल पढ़ोगे नी पनि नुव्वु चूसुकुंटाव अपना काम कर లైవ్ లోకి వస్తున్నా వింటాం లైవ్ మే ఆతే ఓ సుంతే ఓ బస్ దేవుడు ఏమంటాడు లేకిన్ పర్మిషన్ క్యా ఏ వింటున్నావు దైవం దాసుందార్ ఆప్ క్యా సుంతే ఓ ప్రభు కి దాసు ఏ వింటున్నావు నువ్వు క్యా సుంతే హో నీలైతే ఏమంటున్నాడు తెలుసా ఓ సత్యత క్యా కేతా పతా హే సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు కేతా హే కి ఇస్ ప్రకార్ కి సహనశీలత కే సాత్ సందేశ్ దో నీ స్నేహితులు చెప్పు आपके दोस्तों को बताओ यार राकड़ समीपंगु देखो प्रभु यीशु की आगमन नजदीक है ఒకప్పుడు నేను కూడా నీలాగా ఉన్నా एक समय मैं भी तुम्हारा जैसा था కానీ క్రీస్తుని తెలుసుకో అబే మసీ కో జాను మీకు సమాధానం ఇస్తాడు आपको शांति देगा మీ హృదయానికి శాంతి ఇస్తాడు आपके मन में शांति देगा మీ పరిపాటిలో మీకు శాంతి आपके काम काजों में आपको मदद करेगा నువ్వు పొందుకున్నటువంటి ఆ శాంతిని ఆ ప్రేమని నువ్వు ఇతరులకు పంచు आप जो शांति पाया है और परमेश्वर से प्रेम पाया है वो दूसरों से बांटो कहता है कि शिक्षा दो अगर यीशु मसीह के बारे में नहीं पता होता प्रश्न लेते अगर वो आपसे कुछ क्वेश्चन करेगा आत्मा तो खंड आत्मा में उसको सामना करो नी स्ने अगर आपका दोस्त होता कुटुंबस्थ आपके परिवार के लोग गद्दिंचु तो उनको डांटो करके उल्लाहना जीवन जीविस्तो किस कब तक इस प्रकार का जिंदगी पापों जीविस्तो कब तक पाप में जीवोगे लोकों जीविस्तो कब तक संसार में जीवोगे क्रीस्त लेकिन जीविस्तो
कितना समय तक मसीह बिना जी हो गया गर्दिंचु इसलिए डांटो उनको बुद्धि चप मारना और उनको डांटो और समझाओ बुद्धि चप डांटो और समझाओ क्रिस्त यीशु प्रभु बुद्धि और ज्ञान मसीह यीशु ही बुद्धि और समझ है और कौन है यीशु प्रभु और मसीह यीशु कौन है यीशु प्रभु मसीह यीशु ही मनुष्य को बुद्धि ज्ञान इच्छेवाड़ मनुष्यों को बुद्धि और ज्ञान देने वाला बुद्धि ज्ञान इच्छेवाड़ बुद्धि ज्ञान देने वाला है इसलिए समय मनक समय में भी असमय मनक असमय में भी और गौर ఏమంటున్నాడు పౌలు क्या कहता है తిమోతికి की ఉత్తరం రాస్తున్నప్పుడు తిమోతికి చిట్టి లిఖితే ఒక తిమోతి పరిస్థితిని చూడబాకు తిమోతి హాలతం కో మత్ దేఖ పరిస్థితిని చూడబాకు హాలతం కో మత్ దేఖ సమయాన్ని చూడబాకు సమయ కో మత్ దేఖ సమయమందును అసమయమందును సమయ మే భీ అసమయ మే భీ దేవుని పంచేయి పరమేశ్వర కా కామ్ కర్ పంచేయి కామ్ కర్ చూడండి దేఖి ఆ ట్రాక్ తీసుకున్నా ఓ ట్రాక్ సునన్ లియా ఆ ట్రాక్ తీసుకున్నా ఓ ట్రాక్ లేకర్ ట్రాక్ ఇచ్చాడు ఏకి ట్రాక్స్ దియా ఉన్కో తన జీవితం బాగుపడింది ఇంకా జిందగి సుధర్ గయా హై ఒక వ్యక్తి చనిపోకుండా మరణించకుండా తను సజీవంగా एक इंसान मरने से जीवित रह गई जीवित हो गई यवनस्थ पेर परलोक नौजवान का नाम जिसने ट्रैक्स दिया था उसका नाम स्वर्ग में जरूर होगा ट्रैक्स कौन सु इसलिए ट्रैक्स बांटो आप परिशुद्धात्म तो पवित्र आत्मा के साथ आत्म ज्ञान तो आत्म के ज्ञान के साथ नी నీ జీ నీ యొక్క బ్యాగ్ లో ట్రాక్స్ పెట్టుకో ఆప్కి బ్యాగ్ మే ట్రాక్స్ రఖో ఆప్ పెట్టుకో రఖో సమయం ఉన్నప్పుడు సమయ జైసా హై పంచు ఎస్సీ సమయ బాటో లేదు నహీ తో ను నోరు తెరిచి చెప్పు ము ఖోల్ కే బతావ్ ను చెప్పు నోరు తెరిచి ము ఖోల్ కే బతావ్ ను నోరు ఇచ్చింది ఎందుకు పరమేశ్వర్ ని ముఖ కిస్లే దియా హై ఏమంటాడు దేవుడు క్యా కహతా హై పరమేశ్వర్ మోషే హే మూసా నీకు నోరు ఇచ్చింది ఎందుకు నేను ఆ మేనే ఆప్కో ము క్యూ దియా థా ఏదో బాతా కాని చేసుకోమనే ఐసే హీ బాతా కని కర్నే కే లియే లోకంలో ఎన్నో మాటలు మాట్లాడుకోమనే తో సంసార్ కి గప్పే మార్నే కే లియే ఆజ్ కంటే ముఖ్య ప్రముఖమైంది उन सबसे बढ़कर है प्रभु की बात अटेंड मुख्यमंत्री उनसे बढ़कर है नोर देश देव ने मार्ग चप्पो खोल के परमेश्वर की बात बताओ समय मन का संग चप्पो समय में भी असमय में भी बताओ काबड़ प्रियारा इसलिए प्रियो आया का पास्टर गारू वो पास्टर जी ఆ సమయాన్ని చూసుకున్నారు సమయ కో దేఖా హై ఉన్నోనే ఆయన చర్చిలో అయితే బోధించారు చర్చి మే తో సందేశ్ దే రహే చర్చి లో బోధించారు చర్చి మే తో సందేశ్ దే రహే కానీ లేకిన్ ఆ ట్రాక్స్ బంటానికి వచ్చేటప్పటికి జెసే ఉస్ ట్రాక్స్ బాట్నే కా సమయ ఆ గయా ఒక వర్షం వస్తుంది ఆ దేఖో బారిష్ ఆ రహీ హై పరిస్థితులు బాగాలేదు హాలత్ ఠీక్ నహీ హై ఆ కుమారుడు ఏమన్నాడు తెలుసా ఇంకా పుత్ర నీకు ఎవరు పతా హై నానా ఈ వర్షం వస్తుందని నరకానికి పోయే వాళ్ళు నరకానికి పోకుండా ఆగుతారా तो बेटा ने बोला पिताजी बारिश आ रहे करके जो नरक में जाने वाले हैं क्या नरक जाने बिना रह जाएंगे నరకానికి వెళ్ళే వాళ్ళు నరకానికి వెళ్ళి ఆగిపోతారా జో నరకమే జానే వాలే హే నరక జానే బినా రుక్ జాయేంగే బారిష్ పాపంలో సరిపోయే వాళ్ళు సరిపోకుండా ఆగిపోతారా జో పాపమే మర్నే వాలే హే మర్నేకి బినా రహ జాయేంగే కాబట్టి పితాజీ ఇస్లే పితాజీ ఈ వర్షం ఎట్లా ఉన్నా సరే చా బారిష్ కైసా క్యూ నా హో నేను వెళ్ళి మే జాకర్ ఈ కరపత్రాలు పొస్తా మే ఇస్ ట్రాక్ తో పాటుంగే జర్ మరి తండ్రి ఏమని సలహా తెలుసా పితానే క్యా మద్ద దియా ఒడిగేసుకెళ్ళను ఛత్రి లేకే జావో బోలా మరి ఆయన ఒడిగేసుకు రావొచ్చు ఓ భీ తో ఆ సక్తా నా ఛత్రి లేకే నో గొడిగేసుకెళ్ళని సలహా ఇచ్చాడు బేటి కో తో సలహా దియా తూ ఛత్రి లేకే జావో ఛాతా లేకే జావో మరి ఆయన గొడిగేసుకెళ్ళ కొడతా ఓ భీ తో ఆ సక్తా నా ఛాతా లేకే కొన్నిసార్లు మనము తెలుగులో ఒక మాట అంటాం తెలుగు మే కహావత్ హై పాలు మాలేన్ లే అంటాం తో బస్ ఐసే హీ థోడా ఆరామ్ కర్ ఆరామ్ కరుంగా కర్కే బోల్తే హై కని దేవుని పనిలల ఉండకో నగర్ ప్రభు కా కామ్ మే ఐసా నహీ హోగా దేవుని పనికి ఎవరు కూడా सुस्ती पन का कोई भी लापरवाह से आलसी नहीं होना चाहिए परमेश्वर का काम करना है नी चेत की मुंदुना पन जो आपके हाथ में काम है उसको करो रक्षण चालू कम से कम एक को तो बचाओ वारों में रक्षण हफ्ता में एक जने को बचाने की कोशिश करो व्यक्ति ने संघा एक व्यक्ति को कल से मैं लेके आया मैं कितने लोगों को लेके व्यक्ति संघा हर दिन हर हफ्ता में जरूर लोगों को वारों ड्यूटी हफ्ता भर ड्यूटी करते हुए प्रभु ओका प्रभु को बात उनको बता अनेक మందిని సంఘాలు తీసుకున్నా బహు సే లోగోం కో కలిసి మేలే నా డబ్బులు పెట్టి మే అప్నా పైసా లగాతా నా చార్జ్ డబ్బులు పెట్టి మే అప్నా పైసా ఉన్కి చార్జ్ కే లే లగాతా తా తీసుకెళ్ళి టికెట్ కే లియే వాళ్ళు తీసుకెళ్ళి ఉన్కో లే జాకర్ బస్ టికెట్ కొరకు బస్ టికెట్ కే ఆటోలో తీసుకో ఆటో మే లే జాకర్ సువార్త నుంచి సుసమాచార్ సునాతా మీరు అనుకుంటారేమో ఆప్ సోస్తే హోంగే ఆ ఏమైంది మీకు ఏం దొరికింది బాధలు దుఃఖాలు ఇయేగా అనుకుంటారా ఇతనా కర్నే పర్ ఆప్కో క్యా మిలా ఆప్కో యే కలిష క్లేష పరిశానియ దుఃఖ అధికారి అధికారి బనుకర ఒక వ్యక్తి ఏకర్ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు उनके पास गया नु एन संपाइचो उसे पूछा तूने क्या कमाया इन एन संपाइ उसने बोला मैंने कुछ नहीं कमाया तो इंदु कानवसरम कोडो तो क्या तुमसे मेरे को कोई बात पढ़नी है इन एन संपाइ इसलिए मैंने कुछ नहीं कमाया నేన హాయిగా నా బైబిల్ ని చదువుకున్నాను నేను చుచ్చాప అప్పుడు బైబిల్ నేను అప్పుడు పడ్లియా ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన కరహూ
చక్కగా చర్చికి వెళ్ళాను. అసలు చర్చి మే గయా హూ, కూర్చున్నాను, బయట భీ గయా హూ, వచ్చాను, ఆ గయా, నా విశ్వాసం నీకు కాపాడు, మే అప్నా విశ్వాస్ కో బచాయా హూ. ఇల్లరా ప్రియో, శట దాసుడా అన్నాడు. తో పరమేశ్వర్ ని బోలా, హే బురే దాస్, నికమ్మే దాస్, శట దాసుడా, హే నికమ్మే దాస్ బోలా, ఎందుకు వచ్చిన గొడవ, క్యూం తుమారే సే బాత్ మేరే కో ఉఠానా పడేగా, ఎందుకు వచ్చిన గొడవ నాకు, క్యూం బేకార్ మే తుమారీ మేరే బీచ్ మే కోయ్ బాత్ ఆయేగా, ఇస్లియే చాలా మంది అంటారు, ఇస్లియే బహుత్ సే లోగ్ ఆళ బతుకాళ జావని, ఓ జైసా మర్తే హే మర్నే దో, ఆళ బతుకాళ జావని, జైసా మర్తే హే మర్నే దో, खुशीगा సత్తాలనుకుంటా సావనేండి మనకెందుకంట, ఓ ఖుషీ సే మరణ చేతతో మరనేదో, హమే క్యా కర్నా బోల్తే, సావనేండి మనకేంది, హమే క్యా కర్నా మర్తతో మరనేదో, మనం జీవితం అవుతాడా, క్యా హం బోల్నే సే తోడి రుకేంగే, ఈ వ్యర్థమైన మాటలు సైతాను నోట్లో నుంచి వచ్చే మాటలు, ఏ శైతాన్ కి వ్యర్థ బాతే హై, మనం జీవితం అవుతారా, ఆ క్యా హం బోల్నే సే తోడి రుకేంగే, చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బతానే వాలే తో బహుత్ సే హై, మనమే చెప్పాలా, క్యా హమే బతానా హై, క్యా ఏం చెప్తావులే, క్యా బతాయేంగే హం, నీకున్నటువంటి ఆ యొక్క తలాంతును ను ఆపేసుకుంటాం, ఆపు జో ప్రభు నే తోడే దియే హై ఆశీర్వాద్ కి, ఆపు रस्सी लटक ఐదు ఆరు గంటల సమయం అది ప్రభువా तो सफेद अच्छी प्रकाशमान रोशनी अच्छी प्रकाशमान रोशनी आकार उस रोशनी में एक आकार दिखा प्रभु यीशु मसीह दिखाई दिया कलारा चूसा उसने अपने आंखों से देखा नम्म लेकुंडा संवत्सर प्रभु मैं इतने साल आप पर भरोसा नहीं कर पाया ना आप मैं पागोटना है ना मेरा अपन जो ना भरोसा करने वाला मन को निकाल दीजिए क्षमिन सही मुझे क्षमा करिए प्रभु क्षमिन सही मुझे क्षमा करो ये रोज नम कोटा नहीं यहां से मैं आप पर भरोसा रखूंगा ना कापाड़ या मुझे बचाओ प्रभु ना कापाड़ मुझे बचाओ प्रभु देवड़ ने अंटा तुरंत परमेश्वर ने कहा इस पर अनाडो यीशु ने कहा आ ताड़ वो दिखने का दुख अनाडो उस रस्सी को छोड़ो और नीचे कूदो बोला అప్పుడు అన్నాడంట తావు కహా ఓహో ఇదే సంగతి ఆహా ఏ బాతే నిన్ను నమ్మనందుకు ఆప్కో నేను ఇతనే సార్ భరోసా నహీ ఇంత కాలం నిన్ను నమ్మనందుకు ఇతనే సమయ సే మేనే ఆపర్ భరోసా నహీ కియా ఎట్టన్నగా నాకు బదలా తీసుకోవాలనుకుంటున్నావా అచ్చా ముస్సే బదలా లేనా చాతే హో బదలా తీసుకోవాలనుకుంటున్నావా ముస్సే బదలా లేనా చాతే హో ఈ తాడు దూకితే నా పని ఏముంటది అబ్ మే రసికో చోడుంగా నీచే కూదుంగా తో మేరీ హాలత్ క్యా హో జాయేగా యేసు ప్రభువా ఏం సలహా ఇస్తున్నావు నువ్వు బస్ యేసు క్యా సలహా దే రే ముజే నీ నాపత్కాలను అడిగేనని संकट के समय तुम्हारे पास आए इतने काल पापन जैसे ने इतना समय तक मैंने पाप किया है ये अवसर ने नडिए ने मैं जरूरत पड़ने पर आपसे मांगा हूं मैंने संपाल अनुकुटना इसलिए मुझे मार डालना चाहते हो ताड़ ने दुख मंटावा उसे कहते हो रस्सी छोड़ो नीचे खुदो दोखला उसने खुदा नहीं अट्टाने उन्नाड ऐसे ही रहा तल्लवारल वर्षम वो रात भर और बारिश होने लगा मंचू बाहर खूब ओस गिरने लगा मंचू ओस भी गिर रहा साथ साथ उदयाल में ऐदु आरु गंटल के सुबह सुबह छह पांच छह पांच छह बजे ऐदु आरु गंटल को जैसा बोर होने लगा पर्वत लेके वो वस्तार वो पहाड़ पर चढ़ने वाले लोग आए थे वाले स्त्री को यवनडु आ कोंडक तगिता आनुकोनी ధ్యాన్ సే సునా హే ధ్యాన్ సే ఉన్కో సమజ్ మే ఆయా వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తారు
आप सुनने के द्वारा उसके मुंह के द्वारा एक्सप्रेशन भी दिखाते हैं, एक्सप्रेशन कुछ लोगों का मुंह में वो भी नहीं दिखाते, आपको समझ नहीं आया, अर्थम होने का ना किंतु अनुकुनारा, समझ में आपको आ गए तो मुझे क्या करना करके सोच रहे, ना दर्शन पुचालने आश्चर्यपोया, जैसे मैंने सुना तो बहुत अचंभा हो गया था, चाला आश्चर्यपोया, बहुत अचंभा हो गया, भूमि के रुंडडिले ఉన్నాడు, तो धरती के नीचे धरती के ऊपर आने के लिए उसको केवल 2 फुट का ही दूरी, అందుకే యేసు ప్రభువు అన్నాడు, इसलिए मसीह यीशु ने कहा था, आ ताड़ेले दूख అన్నాడు, रस्सी को छोड़ो और कूदो बोला, అప్పుడు గాని యేసు ప్రభువు మాట వింటే, तब अगर वो यीशु की बात सुनता, ఆ తాడు వదిలి దూకితే ఓ రసీకు छोड़ देता, దేవుడు ఎప్పుడు మనల్ని అన్యాయస్తుడు కాదు, ప్రభు కవి హమారే సాత్ అన్యాయ నహీ కర్తా, మనతో అన్యాయ ఎప్పుడు చేయడు, హమారే సాత్ కవి అన్యాయ నహీ కర్తా, ఆయన అమాయకుడు కాదు, ఓ ఐసా భోలా భీ నహీ హై, అనర్థమైన పనులు చేయడు, ఓ బేకార్ కీ కామే నక నహీ కర్తా, దేవుడు మాటిను నువ్వు, ప్రభు కా బాత్ సునో ఆప్, ఒకవేళ అనుకోవచ్చు, ఆ షాయద్ ఆప్ సోచ్ సక్తే హై, ఆ యవనస్తులాగా నీకు కూడా తెలియకపోవచ్చు, ఉస్ నవజవాన్ కి జైసా ఆప్ కో భీ నహీ పతా చల్ రహా హోగా, నువ్వు చూసుకుంటున్నావేమో, ఆప్ అపనే హీ తరఫ్ దేఖ్ రహా హోగా, దేవుడు పై మోకరించు, ప్రభు కా సామ్నే ఆకే గుట్నా, ఆయన పై ఆధారపడు, ఉస్కే ఉపర్ నిర్భర్ హో జావో, దేవుడు అన్ని విషయాలను ఓపెన్ చేస్తాడు, పరమేశ్వర్ సార రాస్తా ఖోల్ దేగా, అన్ని విషయాలు ఓపెన్ చేస్తాడు, సార రాస్తా ఖోల్ దేగా, ఓ దేవుడు నిన్ను నడిపిస్తాడు, ప్రభు ఆప్కో చలాయేగా, నిన్ను నడిపిస్తాడు, ఆప్కో చలాయేగా, నిన్ను నడిపిస్తాడు, ఆప్కో చలాయేగా, ప్రభు లాంటి వాడు తెలుసా, ప్రభు కైసా హై కౌన్, లాంటి వాడు తెలుసా, ఇస్ తరహా హై పతా హై, ఎప్పుడు కూడా మన వైపే ఆయన ధ్యానం, హమేషా ఉన్కా ధ్యాన్ హమారి ఓరి లగా రహతా, ఒక్కటే అనుకోవాలి, ఏక్ హీ సోచనా హై, ప్రభువా, ప్రభు నువ్వు సంపినా నాకు ఇష్టమే, అగర్ ముజే మార్ డాలో తో భీ మేరే ముజే, సంపినా నాకు ఇష్టమే, ఆప్ మార్ భీ డాలో మే జబ్ మే పసంద్ రఖతా హూ, దిగుతాను మే కూదుంగా, నేను దిగుతాను మే కూదుంగా, సరిపోతే పరలోకానికి వెళ్తాను, మర్ గయే తో స్వర్గ్ మే జాఉంగా, బతుకుంటే నీ పని చేస్తా, జీవిత రహుంగా తో తుమారా కామ్ కరుంగా, సాక్షి ఉంటాను, ఆప్కే లియే గవాహి బన్ జాఉంగా, నేను దూకుతున్నాను, దేఖో మే కూద్ రహా హూ, నిజంగా దూకితే అగర్ ఉస్ ప్రకార్ వో కూద్తా, ఆ రెండు అడుగులు చక్కగా కాపాడబడేవాడు, వో దో హీ పుట్ కా దూర్ తో ఇస్లా ఆరామ్ సే బచ్ జాతా, అందుకనే ప్రియులారా, ఇస్లే ప్రియో, పరిస్థితులను చూసి, హాలతం కో దేఖ్ కర్, ప్రకృతిని చూసి, ప్రకృతి కో దేఖ్ కర్, మీరు భయపడొద్దు, ఆప్ డర్నా నహీ, భయపడొద్దు, నహీ డర్నా, దేవుని దేవుని మీద నమ్మకం పెట్టండి, ప్రభు కే ఉపర్ భరోసా రఖో, ముందుకు నడువు, ఆగే బడో, ఆయన ఎప్పుడు మనల్ని త్రోసి వేసే దేవుడు కాదు, కభీ భీ హమ్కో ఇన్కార్ కర్నే వాలా నహీ హై, త్రోసి వేసే దేవుడు కాదు, ఇన్కార్ కర్నే వాలా పరమేశ్వర్ నహీ హై, అందుకే ఇస్లియే రట్ల గ్రంథము ప్రకాశిత వాక్య, రట్ల గ్రంథము ప్రకాశిత వాక్య 1-3 లో చదివితే, ఏక్ దిన్ మే దేఖేగా తో, చూడండి ఏం చెప్పాడు, దేఖే క్యా కహతా హై, రట్ల గ్రంథము ప్రకాశిత వాక్య 1-3 పహలా అధ్యాయ తీసరా వచన్, 1-3 లో చూడండి, అతడు దేవుని వాక్యమును గుర్చియు యేసు క్రీస్తు, సారీ సమయము సమీపించను గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతి గైకొని వాడు ధన్యుడు, ధన్య హే వే జో ఇస్ భవిష్యవాణి కే వచన్ కో పడతా హే ఔర్ వే జో సున్తే హే ఔర్ ఇస్మే లిఖి హుయి బాతో కో మాన్తే హే క్యూంకి సమయ నికట్ హే, అర్థమవుతుందా, సమయ మే ఆ రహా హే, దేవుని యొక్క ప్రవచన వాక్యములు, పరమేశ్వర్ కి భవిష్యవాణి, రెవల్యూషన్ చాప్టర్ 1 వర్సెస్ 3, చూడండి ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతి గైకొని వాడు ధన్యులు, तो धन्य है वे जो इस भविष्यवाणी के वचन को पढ़ता है और वो जो सुनते हैं और इसमें लिखी हुई बातों को मानते हैं वो धन्य है, धनवंतुल गौ धन्य, धनवान लोग धन्य नहीं है, अंदंगा उन्नवर गौ, जितना खूबसूरत है वो लोग धन्य नहीं, बैंक बैलेंस उन्नवर गौ, जिसके पास ज्यादा पैसा है वो नहीं, पलक बड़े उन्नवर गौ, जिसके पास ज्यादा नाम कमाई है वो नहीं, बलं कलिगिन वाड़ु गौ, ज्यादा शक्तिशाली नहीं, एवर धन्यलु अंट, कौन धन्य लोग है, चदवर अंट वाक्य, वचन को पढ़ना है, ई रोज चदिवेवन वाक्य, क्या पढ़ा है आज वचन को, ई रोज चदिवे वाक्य, पढ़ा है आप वचन को, देवुडु चूस्तुन्नाडु, परमेश्वर देख रहा है, देवुडु चूस्तुन्नाडु, देख रहा है परमेश्वर, चदवाली, पढ़ना है, तर्वात अंटाडु, बाद में कहता, विनाली, सुनना है, विनाली, सुनना है, प्रति सायंकाल हर शाम को దేవుడు మనతో మాట్లాడుతాడు, పరమేశ్వరం హమ్సే బాత్ కర్ రహా హై, సల్ల బోటాల శామ్ కీ ఠండి సమయ, సల్ల బోటాల ఠండి సమయ, ఆదాం తో మాట్లాడండి దేవుడు, ఆదాం సే బాత్ కర్నే వాలా, అవ తో మాట్లాడండి దేవుడు, అవ సే బాత్ కర్నే వాలా పరమేశ్వరం, మనతో మాట్లాడుతాడు, హమ్సే భీ బాత్, లైవ్ లో వస్తున్న వారు ధన్యులు, లైవ్ మే జితనే ఆ రహే వో సబ్ ధన్య హై, లైవ్ లో వచ్చి వాక్యం వారు ధన్యులు, లైవ్ మే ఆకే వచన్ సున్ రహే ఆప్ సబ్ ధన్య హై, ఆ ధన్య జీవితాన్ని మనం కలిగి ఉన్నాం, సో ధన్యత కా జీవన హమారే పాస్ హై, ప్రభు కా మాట్లాడు, చెప్పిన మాటలు విని గ్రహించేవాడు, జో బతాయే గయే బాత్ ఉన్కో సున్తా హై ఔర్ సమజ్తా హై, చెప్పిన మాటలు గ్రహించేవాడు, వో సమజ్ సున్తా హై ఔర్ సమజ్తా హై, వో ధన్య హై, చిన్న ఉపమానం చెప్తాను, ఏక్ సాదృశ్య బతాఉంగా, సారంట ఏక్ బార్ ఒక పాస్టర్ గారు, ఏక్ పాస్టర్ జీ, ఒక డాక్టర్ గారు, ఏక్ డాక్టర్ జీ, ఒక లాయర్ గారు, ఏక్ లాయర్, ఈ ముగ్గురు తుపాకులు తీసుకున్నారు, తీరోనే ఆర్ గన్ లియా హై, పిస్తోల్ లియా, సముద్ర తీరానికి వెళ్ళారు, సముద్ర కి కినారే పే గయే, పక్షులు వేటాడతానికి, తో పక్షియోం కా షికార్ కర్నే, పక్షులు వేటాడతానికి వెళ్ళారు, పక్షియోం కా షికార్ కర్నే కే లియే, అయితే తో ఫిర్ అక్కడికి వెళ్ళిన తర్వాత, జానే బాద్, అక్కడ బాతులు చాలా గుంపుగా ఉన్నాయి, బతక్ బహుత్ సారే ఝుండ్ కి థా వహాన్ పే, ఆ ముగ్గురు గోలీలు కొట్టారు, తీరోనే ఉన్కో అపనా అపనా పిస్తోల్ చలాయా, ముగ్గురు గోలీలు కొట్టారు, తీరోనే చలాయా పిస్తోల్, ఒక బాత్ పడిపోయింది, ఏక్ బతక్ నీచే గిరి, ఒక బాతు తగిలింది, ఏక్ బతక్ కో లగ్ గయే, వో నీచే గిరి, అన్ని బాతులు వెళ్ళిపోయాయి, సారే బాకీ బచ్చే భాగ్ గయే, అప్పుడు డాక్టర్ అన్నాడంట, డాక్టర్ నే కహా, ఇగో ఈ బాతు నేను కొట్టిన బందుకు తోటి చక్కగా తగిలిపోయింది అన్నాడు, ఏ బతక్ జో హై మేనే జో పిస్తోల్ మారా ఇసీ సే మరీ హై,
లాయర్ అని అంట కాదు కాదు నేను కొట్టినటువంటి ఆ బుల్లెట్ ద్వారా భాష గారు అని అంట నేను కరెక్ట్ గురు చూసి కొట్టాను కాబట్టి నేనే కొట్టాను ముగ్గురు వాదనలు వేసుకుంటున్నారు ఈ బాతు నాది ఈ బాతు నాది ముగ్గురు ఆ పక్క నుంచి ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడు బగల్ సే ఏక బుజుర్గ్ ఇన్సాన్ జా రహా ఇలా వాదనలు విన్నాడు ఇంకా ఆపస్ మే తర్క వితర్క కో సునా వచ్చాడు ఎక్కడ తెలిసి చూస్తాను చూశాడు ఈ చెవులో గోలీ పడి ఈ చెవులోకి వచ్చేసింది కాన్ పే గిరా ఇస్ కాన్ సే బాహర్ ఆ గయా ఈ చెవులో పడి చెవులోకి వచ్చేసింది కాన్ సే గిరా గోలీ బాహర్ సే ఇది పాస్టర్ గారి గోలీ ద్వారా తగిలింది అన్నారు ఏ పాస్టర్ జీకి గోలికి ధర లగ్గే జరుగుతుంది వాళ్ళు అన్నారంట ఇంత తేలిక చెప్పగలిగారు ఇతని ఆసార్ సే కేసే బత్తా చక్క బోలా ఏం లేదు పాస్టర్ గారి వాక్యం ఈ చెవులో ఇని చెవులో చూరేస్తారు పాస్టర్ జీకి వచన లో క్యా కర్తే హే కాన్ సే సుంతే హే దూసరే కాన్ సే నికాల్ దేతే అందుకని పాస్టర్ గారి చెవికి గురిపిని కొట్టాడు ఇసలే పాస్టర్ నే ఉస్ కాన్ పే హి నిశాన్ లగాయా కాబట్టి పాస్టర్ గారి కొట్టిన బోత ఇసలే పాస్టర్ జీకి హాత్ సే లగి హుయి పిస్తోల్ సే మరీ హే ప్రియారా ప్రియం జాగ్రత్త గమనిస్తే డాన్స్ చేసనే గా తో చూడండి దేఖి కీర్తనకారుడు అంటాడు భజన కార్ కేతా హే కీర్తనకారుడు 119:11 లో భజన కార్ 119:11 మే కేతా హే సార్ చదువుందాం ఏక్ బార్ పడేంగే 119:11 గ్యారవీ వచన కీర్తన భజన సంగీత 119 मैंने तेरे वचन को अपने हृदय में रख छोड़ा है कि तेरा विरुद्ध पाप ना करूं भजन 119:11 साम्स नी ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను मैंने तेरे वचन को अपने हृदय में रख छोड़ा है कि तेरे विरुद्ध पाप ना करूं అర్థమవుతుందా ప్రియుల समझ में आ रहा प्रियो ఏమన్నాడు దావీదు మహారాజు क्या कहता है దావీదు రాజా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండటకు तेरे विरुद्ध में पाप ना करने के लिए నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నా मैंने अपने मन में तेरे वचन को रख छोड़ा मन పాపం చేయకుండా ఉండాలంటే अगर हमें पाप नहीं करना ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి वचन हमारे हृदय में रहना है వాక్యమే దేవుడు वचन ही परमेश्वर है అందుకనే इसलिए మరియం అంటది మరియం कहती है లూకా 2:19 అంటది లూకా సుసమాచార 2:19 మే ఏమంట తెలుసా మరియం क्या कहती है ఆ మాటలు అంటామంట భద్రంగా తన హృదయములో దాచుకుందంట ఓ బాతం కు బడే ఆరామ్ సే అప్నే హృదయ మే సంభాల్ కే రఖీ హే వో ఆ లోకా సువార్త లోకా సుసమాచార్ 2:19 లో 2:19 మే చదువుదాం పరంతు మరియం ఈ సబ్ బాతే అప్నే మన్ మే రఖ కర్ సోచ్తీ రహీ ఆ లోక చాప్టర్ 2 అవరు 19 చదువుదాం అయితే మరియా ఆ మాటలనియు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనును పరంతు మరియం ఈ సబ్ బాతే అప్నే మన్ మే రఖకర్ సోచ్తీ రహీ యేసుప్రభు పుట్టిన సందర్భంలో యేసుమసీకి పేదావనికి విషయమే గొర్రెల కాపరులు వచ్చారు తో బేడు బక్రియం కు చరానే వాళ్ళ చరా గొర్రెల కాపరులు వచ్చి బేడుం కు చరానే వాళ్ళ ఆయన జ్యోతిష్కులు వచ్చారు ఆరు జ్యోతిష్యులు బీగి ఆ గయా వాళ్ళందరూ చూసారు యేసుప్రభు సబ్ను దేఖా హే మసీహ్ యేసు కు ఆయన లోకంలో పుట్టాడు ఓ సంసార్ మే పేదా హువా హే ఆ యేసుప్రభు ఆ దేవుని దూత చెప్పిన మాటలు ఓ దూతనే జో బతాయే తో స్వర్గ దూతనే అన్ని హృదయంలో పెట్టుకున్నాడు ఈ సారీ బాతుం కు మరియం నా హృదయం మే రఖా హే రాయబడింది ఇక్కడ ఈ బాత్ యహా పే లిఖా హే ఆ మాటలంతా నా హృదయములో తలపని భద్రముగా దాచుకున్నాను ఇన్ సబీ బాతుం కో అప్నే మన్ మే రఖకర్ సోచ్నే లగీ కర్కే బంగారం కంటే ఎండి కంటే ఇత్తడి కంటే దేవుని యొక్క వాక్యాన్ని భద్రంగా దాచుకోండి ఎక్కడ దాంతో పెట్టిలో కాదు ఇలా పెట్టిలో కాదు లాకర్లో కాదు బ్యాంకుల్లో కాదు ఎక్కడ పెట్టుకోవాలి హృదయంలో పెట్టుకోవాలంట సోనా చాందీ సే బడకర్ పరమేశ్వర్ కా వచన్ మే संभाल के रखना है वचन को कहाँ रखना है ना लॉकर में ना बैंक में ना कोई घर के अंदर पेटी में रखना है उसको रखना क्या है अपना हृदय में अंदुके इसलिए తిమోతికి రాస్తున్నప్పుడు 1:15 పౌలుస్ తిమోతికి బతాతే వే లిఖతా హే 1 తిమోతి 1 తిమోతి 1:15 చదివితే జాగ్రత్త 1 తిమోతి 1 తిమోతి 1 తిమోతి చాప్టర్ 1:15 చూడండి పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రథముడను అంటున్నాడు చూడండి कहता है कि ये बात सच और हर प्रकार से मानने की योग्य है कि मसीह यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया जिसे सबसे बड़ा मैं हूँ जिनमें सबसे बड़ा मैं हूँ बोलता है क्या कहता है
ఆ వాక్యం అంట వో వచన్ జో హే ఏమైందంట క్యా హువా దేహదారి బన్ దేహదారి గుట్టుగా వచ్చింది లోకానికి దేహదారి హోకే ఆ గయా అయితే తో ఫిర్ ఎవరైనా కౌన్ హే పాపుల రక్షకుడు పాపియోం కో బచానే వాలా లోకానికి వచ్చాడు సంసార్ మే ఆ గయా ఆయన వాక్యం నమ్మదగిన ఉన్కా వచన భరోసా మన్ కే హే 3.5 సంవత్సరాలు साढ़े तीन वर्ष शिष्यों तैयार चेलों को बनाया है उन्होंने शिष्यों तैयार चेलों को बनाया है अंत तैयार चेसिन देवुडु मेदलकुंडा इंट्लो कूर्चोमने उनको चेलों को इसलिए चुना है चुपचाप अपने घर में बैठे रहे అందుకని ప్రియరా इसलिए प्रियो వాళ్ళని సిద్ధపరిచాడు उनको तैयार किया है సిద్ధపరిచాడు उनको तैयार किया है ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళు గాని इसलिए वचन बताने वाले వినే వాళ్ళు గాని सुनने वाले भी హృదయ భద్రంగా ఉండాలి హృదయ बड़ा सावधान से रहना శుద్ధంగా ఉండాలి पवित्र रहना హృదయం లో దాచుకోవాలి హృదయం మీద సంభాల్ కి రఖనా హై వచన చెత్తంతా బయట పంపించేసి సారా గందగీ జో కూడా హై బాహర్ పెట్టి చెత్తంతా బయట పంపించాలి సారా కూడా హై జో బాహర్ పెట్టి చెత్తంతా బయట పంపించాలి సంసార్ కి కూడా సారా బాహర్ నికాలనే అన్నాడు इसलिए दाऊद कहता है वाक्य ने भद्रंगा हृदय में दास तेरे वचन को मेरी बड़ी ध्यान से मन में रख हृदय में दास को हृदय में संभाल के रखो అందుకే इसलिए కీర్తనకారుడు దావీదు మహారాజు చెప్పిన మాటల్ని పేతురు గారు ఇంకొకసారి రాస్తున్నాడు ఒకటో పేతురులో पहला पत्रस में भजनकार की बातें लिखता है पत्रस చెప్తున్నాడు ఆ పత్రికలో उस पत्रिका में ఆ మూడో అధ్యాయము पहला पत्रस तीसरा अध्याय 10 నుంచి 12 10 से लेकर 12 तक एक पत्रस पहला पत्रस वर्सेस चैप्टर 3 वर्सेस 10 टू 12 చెడ్డదాని పొరుకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను क्योंकि जो कोई जीवन को इच्छा रखता है वे और अच्छे दिन को देखना चाहता है वे अपने जीभ को बुराई से और अपने होठों की छल की बातों से रोक रखे వాక్యం చెప్పబోయేవాళ్ళు वचन बताने वाले ఇతరులకు చెప్పబోయేవాళ్ళు दूसरों को बताने वाले ముందు హృదయాన్ని కాపాడుకో पहले उन्होंने अपना हृदय को बचा के रखना పెదవులను కాచుకో उनको होठों को बचा के रखना है నాలుకను కాచుకో उनको जीभ को भी संभाल के रखना है ప్రవక్త అంటాడు ఇర్మియా इसलिए नबी बोलता ఇర్మియా అన్నిటికంటే హృదయము మోసకరమైంది हृदय जो है सबसे धोखा देने वाली है మోసకరమైంది धोखा देने वाली है समाधान विधि की వెంటాడవంట इसको कहता है कि मेल मिलाप को ढूंढो और उसके पीछा करो कहता कीड़ है चाहिए गौड़ बुराई को मत करो बोलता है मेल చేయాలంట भलाई को ही करना प्रार्थना में पानी चेवल उठिया उनकी प्रार्थना के ऊपर धनियों की प्रार्थना की ओर उनकी आंखें लगे रहता है प्रभु मुखम कीड़ चेई वारिकि विरोधमुगा उन्नदन्नाडु जो परमेश्वर का मुख जो है बुराई करने वाला का विरुद्ध है करके कहता है ఎలా ఉందంట कहता है कैसा है ఎలా ఉంది कैसा है కీర్తనకారుడు భజనకారు बोलता है 34 34 अध्याय आखिरी वचन आखिरी वचन 34 34 अध्याय 12 నుంచి మనం చూస్తే 12 से देखेंगे तो 12 నుంచి చూస్తే 12 से देखेंगे బ్రతుకుగోరుడు ఎవడనను మేలునుంచు అనేక దినము బ్రతుకుగోరుబడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకుకున్న నాలుకను కపటమైన మాట చెప్పుకుంటాడు కాచుకోవాలంట वे कौन मनुष्य है जो जीवन की इच्छा रखता है और दीर्घायु चाहता है ताकि भलाई रहे देखे अपने जीभ को बुराई से रोके रख और अपने मुंह की चौकसी रख के उसकी चल की बात उससे चल की बात ना निकले सामसु चैप्टर 34 और 12 और 16 तक आप लोग पढ़ लीजिए दीर्घायु आपको మీకు కావాలంటే దీర్ఘాయు అగర్ ఆప్కు చెయ్యి హోగా తో అట్ల మాటలు పలుకుకొని నాలుకుని పెదవులను కాపాడుకోవాలి బురి బాత్ బోల్నే సే అప్నా హోటోం కో జీప్ కో సంభాల్ కే రఖనా హై ఏమంటున్నాడు క్యా కహతా హై యెహోవా దృష్టి నీతి మంత్రుల మీద ఉంటదా తో పరమేశ్వర్ కే నజర్ జో హై ధర్మియోం కీ ఓర్ హీ లగీ రహతీ కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియో ఈ రోజు చెప్పబడిన వాక్యం ఆజ్ కే దిన్ బతాయే గయే వచన ఈ రోజు చెప్పబడిన ఉపమానం ఆజ్ కే దిన్ బతాయే గయే మన హృదయ భద్రంగా పెట్టుకుని హృదయ మే బడి అచ్చి తరహ సంభాల్ కే రఖనా సమయం అనుకున్న సమయం అనుకుంటా समय में भी असमय में देवर गुरु चबदों परमेश्वर के बारे में बताएंगे ट्रैक्स पंचदों ट्रैक्स बांटेंगे इतना प्रभु दग नडपितों दूसरों को प्रभु के पास लेके आए प्रभु नडपितों प्रभु के पास लेके आए मुंदु मनम कापाडबडदों इतरल्नी कापाडटानिकि प्रयत्नितों खुद बच जाएंगे और दूसरों की बचाने की यात्रा करेंगे आइए छोटा सा प्रार्थना करें धन्यवाद प्रभु धन्यवाद ई रोज नायना आज के दिन प्रभु जी येन पर नमक मुंचाले प्रभु आप पर भरोसा रखने के लिए येन वाक्यानि चप्पाले आपके वचन को बताने के लिए पुटिंचिन वाडु आपने हमें पैदा कराया नोरिचिन वाडु हमें मुंह आपने ही दिया प्रभु अडुगुतावु रेपु आप हमसे हिसाब लेंगे नोरिचिन एंदुकु नेनु मैं आपको क्यों मुंह दिया हूं मैं एंदुकु नोरिचे क्यों दिया हूं मुंह पापों को रक्षा के येसु को लोकाने पंपिचा पापियों को बचाने के लिए मसीह यीशु को अपने संसार में भेजा है दुआएं या मातल इतरल का महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा का मानियल बन के रहे आमीन आमीन हालेलुया हालेलुया हालेलुया।